హైవ్ యూస్ గత కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్లో చిక్కున్నటువంటి ఒక భారతీయుడు గురించి వీడియో ఇచ్చాను అందులో అతని కుక్క కోసం అతను ఉండిపోయినాడు వాళ్ళ పేరెంట్స్ అలాంటి దుబాయ్ వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాను అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే సార్ మన తెలుగు వాటి ఏంటి కుమార్ అనే ఒక పర్సన్ ఉన్నారు ఆయన పులుల్ని పెంచుకుంటూ ఉన్నారు ఆయన కూడా అలాగే చిక్కుపోయారు సార్ రానంటున్నాడు సార్ అండ్ ఆయన గురించి కూడా వీడియో ఇవ్వండి సార్ అన్నారు నేను ఖచ్చితంగా మొత్తం రీసెర్చ్ చేసి వీడియో ఇస్తానండి అన్నాను ఇదిగో ఈరోజు దానికి సంబంధించినటువంటి పూ ప్రాపర్ అప్డేట్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట ఇది కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టయితే నిజంగా అతని యొక్క డెడికేషన్కి జంతువుల పట్ల అతను ప్రేమకి నిజంగా అతను అప్రిషేట్ చేస్తూ ఉన్నా అసలు అతను ఎవరు అతను అక్కడికి ఎలా వెళ్ళాడు అండ్ ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు వివరంలోకి వెళ్దాం అతను పూ అతని యొక్క పూర్తి పేరు జాగ్వార్ కుమార్ కాదు అతని పేరు కుమార్ పాటిల్ గిరి కుమార్ పాటిల్ అతనిది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని తణుకు అతని యొక్క తండ్రి గారు బ్యాంక్ మేనేజర్ అతని యొక్క తల్లి గారు టీచర్ ఓకే ఇక అతను రెండు వేల ఏడులో ఉక్రెయిన్కి వైద్య చదువు నిమిత్తం అక్కడికి వెళ్ళి ఉన్నారు మెడిసిన్ చదవడానికి వెళ్ళాడు ఇక అలా వెళ్ళిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అక్కడే ఆర్థోపేడిక్ దానికి సంబంధించి ప్రాక్టీసింగ్ మొదలు మొదలుపెట్టారు సో ఆర్థోపేడిక్ సర్జన్ అనుకోవచ్చు ఆర్థోపెట్ డాక్టర్ అనుకోవచ్చు ఎముకలకు సంబంధించిన పర్సన్ డాక్టర్ ఇక అతను రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి సమయంలోనే ఈ లుహాన్స్కీ అనే ప్రాంతం ఏదైతే ఉందో తూర్పు ఉక్రెయిన్ అన్న భాగంలో వస్తుంది అక్కడ రష్యా మద్దతుదారులు ఈ ఉక్రెయిన్కి సమయం తిరుగుబాటు చేస్తూ అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఇక అప్పుడు అక్కడి నుంచి అతను రెండు వేల పద్నాలుగులో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సివిరో డొనెస్కీ సివిరో డొనెస్కీ అనే ప్రాంతం ఇది వచ్చేసి తూర్పు ఉక్రెయిన్లో భాగమే డోన్ బాస్ అనే ఏరియాలో తూర్పు ఉక్రెయిన్లో డోన్ బాస్ అనే ఏరియాలో సివిరడోనెస్కీ ఈ సివిరుడోనెస్కీ అనే ప్రాంతానికి అతను రావటం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఈ సివిరుడోనెస్కీ అనే ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాలలోనే ఎముకల వైద్యుడిగా ఉంటూ తన యొక్క వృత్తిని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇది అక్కడ వరకు ఇక అతను జంతువులు అంటే చాలా చాలా ఇష్టం ఆ వేళ ఈ జంతువు యొక్క ప్రదర్శనశాల ఉంది కదా జూ అక్కడికి వెళ్ళి అయ్యా నా ఇంట్లో సరిపడ స్థలం ఉన్నది అండ్ మోరవర్ నేను వాటికి సగ్గ ఫుడ్ పెట్టగలను నా ఫ్రంస్ని ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అప్పుడు అతనికి ఒక జాగ్వర్ చిరుతపులిని ఇవ్వటం జరిగింది దానిని అతను ముప్పై ఐదు వేల డాలర్లు పెట్టి కొనటం జరిగింది అది కొని ఇరవై నెలలు అవుతుంది ఇక ఆరు నెలల క్రితం బ్లాక్ ప్యాంతర్ ఒక నల్ల రకమైనటువంటి అడవి పులు అనవచ్చు లేదంటే దానివల్ల చిరుత లాంటిదే లాంటిది బ్లాక్ పాంతర్ దానిని కొనుగోలు చేశాడు ఇక వాటిని పెంచుతూ ఉన్నాడు వీటితో పాటు మూడు జాతి కుక్కలు సైతం ఉన్నాయి ఇవి కాకుండా బోల్డని పక్షులు ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ ఇవన్నీ కూడా రెండు అంతస్తులు ఆరు గదులు ఉన్నటువంటి తన ఇల్లు ఎక్కడిది తూర్పు ఉక్రెయిన్లో డాన్బాస్ ఏరియాలో సివరులోనెస్కి అనేటువంటి ప్రాంతంలోనే ఓకే ఇక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు వాస్తవానికి రష్యా ఇతనికి సంబంధించిన బోర్డర్ ఎనభై కిలోమీటర్లే కానీ భయకరం యుద్ధం కదా ఎలా అండ్ వీటన్నింటిని వేసుకొని వెళ్ళాలి కదా సో దానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు అండ్ మధ్యలో అసలు ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటూ ఉన్నారు ఈ శిరుడ నిసుకునే ప్రాంతంలోనే ఏకైక భారతీయుడితో దొక్కనే ఉన్నాడంట అక్కడ మిగతా భారతీయులు ఎవ్వరూ లేరు ఇటువంటి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి తల తలదాచుకుంటూ ఉన్నాడు ఇక రీసెంట్గా మొన్న ఇరవై మూడు కేజీలు బరువు ఇరవై మూడు కేజీలు వెయిట్ ఉన్నటువంటి గొర్రె మాంసం టర్కీ కోడి చికెన్ ఇవన్నీ పట్టుకొచ్చి అతని దగ్గర ఉంటున్న పులులకి కుక్కలకి వాటికి పెట్టుకుంటూ ఉన్నాడు ఈ వేళ ఇతని విషయం మన భారత ఎంబసీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు అన్నారు అబ్బాయి నువ్వు అక్కడైతే అయితే ఓకేనయ్యా అన్నాడు లేదు లేదు వీటితో పాటు నేను కూడా అన్నాడు వీటితో పాటు అంటే కష్టం మేము పర్మిషన్ ఏమో అన్నాను సార్ అంటే నేను ఇక్కడే ఉంటా ఈ వేళ అతను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో వీడియోస్ అవి చేస్తున్నప్పుడు చాలామంది కింద కామెంట్ పెట్టారట సార్ మీరు వచ్చేయండి వచ్చేయండి అతను ఒకటే చెప్పాడ లేదు నేను రాని ఇక్కడే ఉంటా నాకేం కాదు ధైర్యంగానే ఉన్నా నేను అయితే యుద్ధం జరుగుతుంది కదా దానివల్ల మా జాగ్వారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ప్యాంతర్ ఇవి భయపడుతూ తిండి కొడతాలు తక్కువ తింటూ ఉన్నాయి వాటికి భయమేమి లేకుండా నేను చూసుకోవాలి అట్ ది సేమ్ టైమ్ యుద్ధం ఆగిపోతుంది కదా మరి ఆ తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి జనాలు ఎలా ఉన్నారు చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అన్నాడు ఇక ఇతని యొక్క ప్యాషన్ ఈ జంతువుల పట్ల ప్రేమే కాకుండా నటన అంటే ఇతను చాలా మక్కువే ఎక్కువ ఇతను ఈ జాగ్వార్ కావచ్చు రిమైనింగ్ ఏవైతే జంతువులు పెంచుకోవడం వెనక లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి ఇన్స్పిరేషన్ అట చిరంజీవి అందులో చిరుతు పుల్లని పెంచుతాడు సో అది చూసి అప్పుడు ఇతను కనిపించాడు నేను పెద్ద అయ్యాక నేను కూడా చిరుతు పుల్లని పెంచాలి అని చెప్పేసి ఇక అప్పటి నుంచి అతను ఆవేలను ఆలోచించడం ఉక్రెయిన్లో బ్రహ్మాండంగా చక్కగా సెటిల్ అయిపోయాడు వైద్య వృత్తిలో ఉన్నాడు మంచి పేరు ఉంది ఇక అప్పుడు కొనుగోలు చేస్తున్నాడు ఎంతైనా ఇతను కొన్ని ఇంకో ప్యాషన్ నటన యాక్టింగ్ ఇతను మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు తెలంగాణలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఉమ్మడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి హైదరాబాద్ కావచ్చు మీతో చోట కావచ్చు కొన్ని తెలుగు సీరియల్స్ కూడా ఇక్కడ యాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న సందర్భంలో కూడా ఉక్రెయిన్లో వచ్చేసి వాళ్ళు స్వదేశంలో ఉన్నప్పుడు మొత్తం తెల్లవాళ్ళు ఇతను వచ్చేసి ఏంటి భారతీయుడు కదా సో విదేశీయుడు పాత్రలు ఏమైనా ఉంటే అవి కూడా అతను అక్కడ యాడ్ చేస్తాడు సో నటనంటే ఇష్టం చిరంజీవి లంకేష్ సినిమాని చూసేసి పులులు పెంచుకోవడం అంటే ఇష్టం అండ్ అడ్వెంచర్స్ అంటే ఇష్టం అన్నింటికి మించి తనతో పాటు ఈ పులులన్నీ కూడా బయటికి తీసుకెళ్ళడం అంటే ఇష్టం దట్ మీన్స్ సేఫ్ జోన్లో ఉంచడం అంటే ఇష్టం అది కుదరదు అన్నాడు కాబట్టి ఇంకా అక్కడే ఉంటా అంటున్నాడు సో ఇది ఓవరాల్గా మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చిన్నటువంటి గిరికుమార్ పాటిల్ అలియాస్ జాగ్వర్ కుమార్ అతనిని కుమార్ అన్న విషయం అంతా మర్చిపోయి జాగ్వర్ కుమార్గానే అంత కూడా గుర్తుంచుకుంటూ ఉన్నారు సో అతని వయసు మనకు అందుతున్న సమాచారం మేరకు నలభై సంవత్సరాలు ఆర్ధోపెడిక్ డాక్టర్గా అక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నాడు ప్రజెంట్ అక్కడ ఉండి ప్రభుత్వ వైద్యశాల మూసుకుపోయినా సరే ప్రైవేట్గా అయినా సరే ట్రీట్మెంట్ అందిస్తూ సో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు ఆ జంతువులకు వచ్చేసి టైం టు టైం అన్ని ఫుడ్ అన్ని సప్లై చేస్తూ ఉన్నాడు తన తను కాపాడుకుంటూ ఉన్నాడు ఓ రకంగా భవిష్యత్తు మీద మంచి ఇతనికి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ బాగానే ఉన్నట్టుంది ఆ వేళన అక్కడ ఉంటూ ఉన్నాడు ఆల్ ది బెస్ట్ అతను చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా భవిష్యత్తులో తను కావచ్చు తన యొక్క జంతువులు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా ఉండాలని అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఇక ఈరోజు ఉక్రెయిన్కి సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ కీవ్ నగరం కావచ్చు అక్కడ నుండి సుమి కావచ్చు కార్కివ్ కావచ్చు అండ్ మిగతా కొన్ని నగరాలు ఏవైతున్నాయో అక్కడ అసలు సిచ్యువేషన్ చూస్తూ ఉన్నట్టయితే అండి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ మొత్తంలో విదేశాలకు చుట్టుపక్కల వలసలు వాళ్ళు లేరట మనకు అందుతున్న సమాచారం ప్రకారం యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ ఐక్ర సమితి ప్రకారమే డేటా పదిహేను లక్షల పైచుల కంట ప్రజలు ఉక్రెయిన్ నుంచి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ వేళలో మరి ఉక్రెయిన్లో ఉన్నది ఎవరై అన్నప్పుడు ఇదిగో ఈ జాగ్వార్ కుమార్ లాగా తన యొక్క పెంపుడు జంతువుల కోసం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉర్దూలైనటువంటి తమ తల్లిదండ్రులు కొంతమంది మన మన భారతీయులు ఒక అమ్మాయి ఆర్మీలో వాళ్ళని పనిచేసేవాడు అది ఇన్స్పిరేషన్తో అక్కడ ఉక్రెయిన్లో ఒక పర్సన్ ఆర్మీలో పనిచేస్తని చెప్పేసి వెళ్ళి ఉన్నాడు అతనికి ఒక పిల్లలు భార్య ఉన్నారు సో వాళ్ళకి అండగా ఒక అమ్మాయి ఉండిపోయింది మన భారతీయురాలే సో ఇటువంటి వాళ్ళు అనమాట దేశభక్తి నర నరాన్ని నింపుకున్నటువంటి వాళ్ళు సాటి ప్రాణుల పట్ల ప్రేమ అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు అన్నింటికి మించి లైఫ్ అన్నది ఏదో ఒకరోజు ఎండ్ అవుతుంది కానీ ఇంత రిస్క్ చేసి నా అనుకున్న వాళ్ళని అందరం వదిలేసి నా అనుకున్నటువంటి జంతువులన్నింటినీ వదిలేసి నేను ఒక ప్రాణాలు కాపాడుకుంటే దానికి అర్థం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మ్యాక్సిమం భారతీయుల విషయంలో అయితే ఆల్మోస్ట్ అంతా వచ్చేసినట్టు అని అంటూ ఉన్నారు విద్యార్థులు ఇంకా ఎవరన్నా కనుకుంటే వారు కూడా తీసుకొస్తాను అంటూ ఉన్నారు సో ఇది మన గిరికుమార్ పాటిల్ అలియాస్ జాగ్వర్ కుమార్ గురించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిగతా వారి పరిస్థితి కావచ్చు ఇదంతా కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల లేవన్ ఐ మీన్ రేజ్ అయినటువంటి కొన్ని కొన్ని ఇష్యూస్ ఇవన్నీ కూడా